కథ పేరు ఎన్ని గుండెలు ఒక గ్రామంలో నారయ్య సిద్దయ్య అనే ఇద్దరు పేద రైతులు ఉండేవారు ఒకనాడు సిద్ధయ్య సంతకు పోతూ ఉండగా నారయ్య అతన్ని ఏం కొనబోతున్నావని అడిగాడు ఆవును కొనేందుకు పోతున్నట్టు చెప్పాడు సిద్దయ్య అయితే మనిద్దరికీ శ్రమ తప్పింది నేను మా ఆవును అమ్మేందుకు సంతకు తోలుకుపోవాలనుకుంటున్నాను వచ్చి చూడు అన్నాడు నారయ్య సిద్ధయ్య పోయి ఆవును చూసి బేరమాడి మూడు వందలు చెల్లించి ఇంటికి తోలుకుపోయాడు ఆవు ఆ రాత్రి ఏదో జబ్బుతో బాధపడి తెల్లవారేసరికి చచ్చిపోయింది సిద్ధయ్య సంగతి చెప్పి నారయ్యను తన డబ్బు వాపసు ఇవ్వమని అడిగాడు నారయ్య అందుకు ఒప్పుకోలేదు సిద్ధయ్య అతన్ని వెంటబెట్టుకొని గ్రామాధికారి దగ్గరకు పోయాడు నారయ్య ఆవు అంత హఠాత్తుగా చచ్చిపోయింది అంటే దానికి లోగడనే నయం కాని వ్యాధి ఉండి ఉంటుంది నువ్వు సాటివాణ్ణి ఇలా మోసగించడం క్షమించరానిది ఆ మూడు వందలు సిద్ధయ్యకు ఇచ్చేయి అన్నాడు గ్రామాధికారి నారయ్య ఇందుకు అంగీకరించలేదు గ్రామాధికారి ఒక క్షణం ఆలోచించి నారయ్య ఒకవేళ నేనే ఆవును కొని ఇలా నష్టపోయి ఉంటే ఏం చేసేవాడివి అని అడిగాడు గ్రామాధికారుడైన తమకు అసలు ఆవును అమ్మడానికి నాకెన్ని గుండెలు అన్నాడు నారయ్య మోసం బయటపడింది సిద్దయ్యకు మూడు వందలతో పాటు జరిమానా కింద నారయ్య చేత మరొక వంద రూపాయలు అదనంగా ఇప్పించాడు గ్రామాధికారి మరొక కథ విందామా కథ పేరు తెలివైనవాడు రాజుకు తాను చాలా తెలివైన వాడిననే భ్రమ ఉండేది అందువల్ల ఆయన అప్పుడప్పుడు సభికుల్ని అర్ధం పర్ధం లేని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు ఒకసారి ఆయన సభికులతో ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడెవరో చెప్పగలిగిన వాడికి వెయ్యి వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు చాలామంది రాజు పేరు చెప్పారు పేరు చెబితే చాలదు ఉదాహరణలు కావాలి అన్నాడు రాజు అప్పుడు విదూషకుడు లేచి చిన్నప్పుడు మా నాన్న ఒక్కసారి నాతో ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడనిపించుకుంటాడు అన్నాడు అని చెప్పాడు రాజుతో సహా అందరూ కుతూహలంగా ఏమిటా ప్రశ్న అని అడిగారు మనిషి శరీరానికి చావుంది కానీ ఆత్మకు లేదు కదా మనం దుస్తులు మార్చినట్టుగా ఆత్మ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది అయితే ఒక శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించబోయే ముందు ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది అన్నది మా నాన్నగారి ప్రశ్న అన్నాడు విదూషకుడు ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు రాజు విదూషకుణ్ణే జవాబు చెప్పమన్నాడు విదూషకుడు దీనంగా ముఖం పెట్టి మా నాన్న నాకొక్కడికే జవాబు చెప్పాడు ఆ జవాబు మా వంశంలో వాళ్లకు తప్ప మరెవరికీ చెప్పకూడదన్న శాపం ఉన్నది మా నాన్న జీవించి లేడు ఇక ఆ ప్రశ్నకు జవాబు తెలిసిన వాణ్ణి నేనొక్కనే కనుక ప్రపంచంలో అందరికన్నా నేనే తెలివైన వాణ్ణి అన్నాడు రాజు కోపంగా నీకన్నా తెలివైన వాళ్లే లేరా ప్రపంచంలో అన్నాడు అదేమిటి మహారాజా నా అంతా తెలివైన వాణ్ణి విదూషకుడి పేరుతో తమరు సేవకుణ్ణి చేసుకోగలిగారంటే నాకన్నా తెలివైన వాళ్లనే కదా అర్థం అన్నాడు విదూషకుడు రాజు సంతోషపడి విదూషకుణ్ణి తెలివిగలవాడనని మెచ్చుకుని వెయ్యి వరహాలు బహుమతి ఇచ్చాడు మరొక కథ విందామా కథ పేరు పగల రాత్రిరాట్లంక జమీందారు ఉపేంద్రరాయుడికి శిస్తులు వసూలు చేసేందుకు రైతుల కష్టసుఖాలు తెలుసుకుని దివాణంలో చెప్పేందుకు చురుకుదనం తెలివితేటలు గల ఉద్యోగి కావలసి వచ్చాడు దివాను ఆ విధంగా చాటింపు వేయించాడు చాలామంది యువకులు వచ్చారు జమీందారు పక్కన కూర్చుని ఉండగా దివాను వాళ్లను ఒక్కొక్కడిగా పిలిపించి నువ్వు పన్నెండడుగుల లోతు పదడుగుల వెడల్పు గల గోతిలో పడ్డావనుకో అప్పుడు ఎలా బయటికి వస్తావు అని ప్రశ్నించసాగాడు ప్రతి ఒక్కడూ సాయం కోసం కేకలు వేస్తానని ఎవరో వచ్చి లాగుతారని జవాబులు చెప్పసాగారు అయితే చివరగా ఒక యువకుడు దివానును అయ్యా నే పడ్డ గోతిలో నిచ్చిన ఏమైనా ఉన్నదా అని అడిగాడు అక్కడ నిచ్చిన ఉంటే నేను ఈ అడగను కదా అన్నాడు దివాను అది పగల రాత్ర అని అడిగాడు యువకుడు పగల రాత్ర అనేది సమస్య కాదు ఆ గోతిలో నుంచి ఎలా బయటికి వస్తావు అన్నది ప్రశ్న అన్నాడు దివాను కాస్త చిరాగ్గా దానిక ఆ యువకుడు అది రాత్రివేళ కానప్పుడు నేను గుడ్డివాణ్ణి కూడా అయి ఉండనప్పుడు అసలు నేను ఆ గోతిలో ఎందుకు పడతాను అన్నాడు ఆ జవాబు విని దివాను ఆశ్చర్యపోతున్నంతలో జమీందారు చిరునవ్వు నవ్వి వెంటనే ఇతడికి ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పండి అన్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే